essa daqui é o meu. E o Andiamo a ricostruirlo? Ho una sostanza, ma per me non penso che per farlo di cartone. Sarei da stare due ore che mi ha fatto lungo a capo. Per andare che vanno a notte a buona la? Entro non di mangi a buona la? Ho sparato il cedro per tutti i miei amici. Sposo non c'è, c'è. E di cadere, mi caro di amici per dei volo. నిజంగా మీకు మంచి హృదయం ఇచ్చి ఓ ఇక్కడ రావాలనుకున్నప్పుడు దేవుడు తన దూతల ద్వారా ఇక్కడ తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. మరి మరి వాక్యంలోకి వెళ్దాము. అనేక మాట్లాడాము 23:20 చదువుదాము. జాగ్రత్త గ్రహించాలి. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాటను వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసినయెడలా. ఇక్కడంటున్నాడు నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని సంగమా గ్రహించాలి. మీరు ఆయన మాటను జాగ్రత్తగా విని, మరలా చెప్తున్నా, లోపల వచ్చిన వాళ్ళ మీరు ఆయన మాటను జాగ్రత్తగా వినాలి. ఎంతమంది వేస్తున్నారు జాగ్రత్త? ఎందుకంటే ఆయన మాటను జాగ్రత్తగా విని ఆయన చెప్పినది మీరు చేసిన యెడల. ఎంతమంది గ్రహిస్తున్నారు? అప్పుడు అంటున్నాడు ఆయన, నేను మీ శత్రువులకు శత్రువును, మీ విరోధులకు నేను విరోధిన యుద్ధును. ఎట్లనగా? నా దూత మీకు ముందుగా వెళ్ళొచ్చు. అమోరీయులు, హిత్తీయులు, పెరుచీయులు, కణానీయులు, హిత్తీయులు, పెరుచీయులు, కణానీయులు, హెబీయులు, ఎగుషీయులు వారున్న చోటికి నిన్ను రప్పించును. ఎందుకంటే చూడండి, ఆ వాగ్దానములోకి వాళ్ళు నడిపించేదెవరంటే దేవుని దూత. ఓ నడిపించుడే కాదు, వారి కట్టుగా ఉన్న వారిని సంహరిస్తానంటున్నాడు. చూడండి, ఎందుకంటే పాత్రి బంధంలో ఉన్న సంఘానికి సహజ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాగ్దానము కోసము ప్రయాణము చేస్తున్న వారికి దేవుడు చేస్తున్న వాగ్దానము మరి మన యాత్ర. ఆమేన్. దేవుడు దేనికి శిల్పియు, నిర్మాణకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఓ మనది చూడండి, ఆ యాత్ర మనది భూమి మీద నుంచి భూమి మీదకి వెళ్ళే యాత్ర కాదు. పాపం తెలియక చాలా మంది ఈ సంఘంలో ఆ సంఘంలో ఇదే యాత్ర, భూమి మీద నుంచి భూమి మీదకి యాత్ర, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇంకొక ఆడకి, అక్కడి నుంచి మళ్ళా ప్లాన్లు ఎక్కడికి వెళ్ళాలా. చూడండి, నిజంగా ఈ యాత్ర కాదు మంది. ఆమెన్ చెప్తారా? ఆ యాత్ర ఎవరిదంటే పాత్ర బంధంలో ఉన్న వారిది. మరి ఈ యాత్ర ఎవరిదంటే ఇది ఆత్మ సంబంధమైన సజీవ దేవుని సంగముది. ఇది యేసు క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె యాత్ర. మరి ఈ యాత్రలో మరి మనల్ని నడిపించేవారు ఎవరైనా ఉన్నారా? జాగ్రత్త అనుకుంటారు మీరు, ఆ నేనే నడుస్తాను, అందుకే వారు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇంకోడికి, అక్కడి నుంచి ఇంకో కాడికి ఎంతమంది గ్రహిస్తున్నారు? మరి ఎక్కడికి వెళ్తారు? లాస్ట్ ఫైనల్ ఎక్కడంటే పాతాలు. ఎందుకంటే ఎవరైతే తన మనస్సును బట్టి నడుస్తారో
వారు చేరుకునేది అక్కడికే. మరి ప్రణహము మరి బుద్ధులు అంటున్నాడైనా చూడండి, వారు ఆ పరికెత్తుతున్నారు క్రమముగా. ఆయన పక్క నుండి మీరు లైన్లోకి రండి, లైన్లోకి రండి అంటున్నాడు. అంటే క్రమములోకి ఎలా నడవాలి? ఆ వర్తమానంలోకి వచ్చిన తర్వాత వాక్య క్రమం ప్రకారంగా నడవాలి. గౌరవమైన వర్తమానం చదవాలి, చదవచ్చు. ఎంతో మంది దాన్ని లోనకి తీసుకున్నారు. చదవకపోతే చదవండి. ద రెస్పెక్ట్స్, ఆ గౌరవులు చదివిన వాడు స్థిరపరచబడతాడు, వాడు గౌరవంలోకి వస్తాడు, ఎదుటి వారిని గౌరవిస్తాడు, ఆమె సంఘమును గౌరవిస్తాడు, దేవుణ్ణి గౌరవిస్తాడు, వాక్యమును గౌరవిస్తాడు, వర్తమానాన్ని గౌరవిస్తాడు, పాస్టర్ గారిని కూడా గౌరవిస్తాడు, సహోదరుని గౌరవిస్తాడు, సోదరులు గౌరవిస్తాడు, పిల్లల్ని గౌరవిస్తాడు, భార్యని గౌరవిస్తాడు, భర్తని గౌరవిస్తాడు. అర్థమైనా మీకు? ఆమె నామె ఎందుకంటే మన ప్రవక్త మనకు నేర్పింది గౌరవములు ఎలా గౌరవించాలో. అందుకే దేవుడు ఏదో దూతను పంపించాడు. ఆమె ఇతరేదో మలాకి 10:7 కాదు. ఆమె ఓ ఇతరు మలాకి 10లో ఉన్న 7 వచనం మాత్రమే కాదు. హల్లెలూయా. ఇతడు ఎవరంటే యేసు క్రీస్తుకి ముందు పంపబడిన దూతయి ఉన్నాడు. ఓ ఎందుకు పంపబడ్డాడినా? ఓ చూడండి కదా, యోహాను కూడా పంపబడ్డాడు. యేసు క్రీస్తునకు ముందుగా పంపబడిన ఏలియా. ఆమేన్. ఇతడు కూడా ప్రకటన 10:7 కాదు. ఓ చూడండి, ఇతడు ఎవరంటే ప్రప్రదమైన కార్యము, ప్రాముఖ్యమైన కార్యము యేసు క్రీస్తు యొక్క ఓ రెండవ రాకడకి, మొదల రాకడకి బాప్తిసం ఇచ్చే యోహాను, ఆ ఏలియా పంపబడ్డాడు. అతడు వచ్చి అక్కడ ఉన్న వారిని మాత్రమే చక్క పెట్టాడు, అక్కడ ఉన్న వారిని క్రమపరిచాడు. గ్రహిస్తున్నారు? ఈ మలాకి 17లో ఉన్న ఈయన లూకాసు వార్తలో చెప్పబడ్డాడు. ఇతడంట ఎటువంటి వాడంటే యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందుగా దేవుని చేత పంపబడిన ఏలియా ఆత్మ కలిగిన వాడు. అర్థమైతే చెప్పు, ఇతడు ఎందుకని పంపబడ్డాడంటే ఆ ఇతడు ఓ అంతటా అవే ప్రపంచములో ఉన్న ఓ ఎన్నికలో ఉన్న సార్వత్రిక సంఘమును ఎత్తబడి పెళ్లి కుమార్తెను ఎత్తబడక ముందు సమస్తమును చక్కబెట్ట. ఎన్నెన్నో పరిస్థితులు వచ్చాయి, ఈ పరిస్థితులు సరిచేసి చక్కబెట్టి వారు సరైన తర్వాత ఓ ఇదిగో క్రీస్తు, ఆ క్రీస్తుకు మనల్ని అప్పగించాలి. చూడండి, ఆ ఏరియా కంటే ఈ ఏరియా పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. ఓ అందుకే ఇతని వర్తమానము చక్కబెట్టే వర్తమానము, అంటే సరి చేసుకునే వర్తమానము, గౌరవంతో జీవించే వర్తమానము, దీనత్వంతో ఉండే వర్తమానము, ద ఇన్ఫ్లుయెన్స్. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఎంతో విధేయతతో తను తాను ఎలా తగ్గించుకోవాలో ఓ చూడండి నేర్పుతాగా మనకు వచ్చాడు. వింటున్నారా? ఈయన పరిచర్య గౌరవం నేర్పే వర్తమానము. అందుకే మనం ఎలా ఉండాలంటే చర్చిలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఆ నిజంగా ఆరాధించాలంటే మనం ఎలా ఉండాలి? గౌరవంతో, హృదయముతో. ఓ చూడండి, నిజంగా ఆత్మలోనికి ప్రవేశించి నిజంగా ఆయన స్తుతించాలి. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? ఎందుకంటే మన ప్రవక్త ఇదిగో క్రీస్తు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన ఎర్చవలసి ఉన్నది. ఆయన తగ్గాడు, దేవుణ్ణి ఎర్చించి ఓ రంగంలోకి తీసుకొచ్చి మనకు అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు. ఎలా చెప్పొచ్చా? మోషే తగ్గి తన వస్త్రములు తీసి యెహోషువకి ధరింపచేసి ఓ యెహోషువని రంగములో నిలబెట్టి మోషే
క్రమము సంఘముది సంఘ నమర్దంటే ప్రభువైనా యేసు క్రీస్తుది. ఈ సంఘము మనుషుడి కాదు. ఆమేన్ చెప్తారా? ఓ మనుషుడైతే మనుషుడు ఎంతలో కనపడి అంతలో మాయమైపోతాడు. ఆమేన్ చెప్తారా? ఆ కరణలో కొంతమంది మాయమైపోయారు. మరలా చూడండి, కొంతమంది ఓ రకరకాలుగా ఏదో విధంగా వెళ్ళిపోవడం మనుషుడు. వెళ్ళిపోయినందుకు కాపురం కాదు, తను స్థిరంగా ఉండేది ఎవరంటే, ఓ చూడండి మన రక్షించాడే ఆ రక్షకుడే స్థిరముగా ఉంటాడు. ఆ దేవుడే మనతో ఎల్లప్పుడూ నిత్యము ఉండే దేవుడు. ఓ నిజంగా ఆయన మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు, మీ చెయ్యి పట్టుకున్నాడు. నమ్ముతున్నాడు. మోషే అంటున్నాడు ఆయన మీ ముందున్నాడు. ఆమేన్. ఇప్పుడు నేనంటున్నాను మీ ముందు ఆయన ఉన్నాడు. ఆయనకి మీరు కోపము రాబోద్దు. కోపం ఎందుకు వస్తుంది? రక్షణ పొందుకొని గౌరవం లేకోకుండా, భయము లేకోకుండా, మనస్సు వచ్చినట్టుగా అడియాసలు కలిగి అటు ఇటు ఉరుకుచు ఆ ఎంపర్లాడుచు పరిగెడుతుంటే ఆయన కోపం రాదా? ఎంతమంది రాస్తున్నారు? మన సేవకుడు అంటున్నాడు, అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్, అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్ అని అంట పరిగెడుతూ వర్తమానంతో మానేశాడంట. దేవుడు ఆయన కాలు ముక్కలు ముక్కలు చేసేశాడంట. నేను మిమ్మల్ని అంటలేదు అని చెప్పాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మరి వర్తమానం ఎవరు చదవాలి? మా తాత ఉంటే చదివేవాడే. ఎవరు చదవాలి వర్తమానం? పాస్టర్గా చదవాలా? పాస్టర్గా చదువుకుంటాడు విశ్వాసం. చదవక్కర్లేదు. మరి దేని దేనికి? చదువువాడు దీవించబడతాడు. నిలబడండి, ఈరోజు నిలబడే వాక్యండి. ఈయనవాడు దీవించబడతాడు. చదవాలి, దాని లోనకి రానివ్వాలి. ఆమె చెప్తారా? కృత్రిమంగా మనము ఓ భ్రమ కలిగి ఉండకూడదు. ఆమె ఏదో భర్తను కనుక నిన్ను ప్రేమించాలని కనుక నేను ముద్దెట్టుకుంటానే తల్లి అంటే, ఆమె కూడా ఏం చేస్తే, నేను భార్యను కనుక నేను కూడా నిన్ను ప్రేమించాలి కనుక నువ్వు అట్ట పెట్టావు పోతే నేను కూడా అట్టే పెడతానయ్యా. అబ్బాబా, ఇది కృత్రిమ సంఘము కాదు, ఇది ఆత్మ సంబంధమైన సంఘము. కృత్రిమంగా మనం పాటలు పాడేది కాదు. ఆమె కృత్రిమంగా మనం చప్పట్లు కొట్టేది కాదు. ఆత్మలో ప్రవేశించి ఆమె ప్రవక్తి అంటున్నాడు, శకీన మహిమలోనికి ప్రవేశించి వాక్యాన్ని వినాలి. ఆమె చెప్పేవారు ఎందులో ప్రవేశించాలి? ఓ అప్పుడు స్వస్థత శీఘ్రం, ఓ విడుదల శీఘ్రం, ఓ నిజంగా దేవుణ్ణి పొందుకునేదంటున్నారు. ప్లారా, చర్చిలో మనం గౌరవం కలిగి ఉండాలి, మర్యాద కలిగి ఉండాలి. ఓ ఎలా నడవాలంటే పాత నిబంధనలు ఆహారం నడిచినట్టుగా కాదు. అందరు చెప్తారా? అది ఆహారోని యొక్క నడకది, ఆహారోనికి దేవుడిచ్చిన వాక్యం అది. కానీ ఎంతవరకు సంఘం ఇది? ఓ ఇది గొర్రె పిల్ల, ఓ చూడు గొర్రెల మేకలు కోడల యొక్క రక్తముతో ఉన్న సంఘము కాదు. ఓ ఇది ఏ సంఘం అంటే ఇమ్మానుయేలు యొక్క రక్తముతో ఓ నింపబడి ప్రోక్షించబడి ఓ అదే అభిషేకము. హల్లెలూయా. ప్రవక్తను అభిషేకం అనగా కిరీటము. ఎంతమంది పరిశుద్ధాత్మ పొందుకున్నారు? పొందుకున్న నీ మీద ఏమందంటే కిరీటము. పరిశుద్ధాత్మయే కిరీటము. ఆమె రాజ వస్త్రములు ధరించుకొని ఎల్లప్పుడు శకిన మహిమలో ఉండి ఏమన్ హల్లెలూయా నీవు నడుస్తూ ఓ జీవములు కలిగి ఉన్నప్పుడు నీ యొక్కకి అనేక తుమ్మెదలు వస్తాయి. ఆమె అనేక చిన్న చిన్న ప్రాణులు వస్తాయి. చెప్పచ్చా? ఒక ఆపాదం వచ్చినట్లుగా. ఎందుకంటే ఆ ఏడవ దూతల్లో తేనె ఉంది, మాధుర్యం ఉంది, అతనిలో దైవత్వం ఉంది. అదే చెప్పొచ్చా? ఏడవ దూతలో ఉంటే ఎంతపడే వధువులో. నేనంటున్నాను ప్రవక్త కంటే వధువు గొప్పది. ప్రవక్త పరిచర్ చేసేవాడు. ఆమేన్. చెప్పొచ్చా? ప్రవక్త పరిచర్ చేస్తా వచ్చాడు. ఎవరికి?
ఎవరికి యేసుక్రీస్తు యొక్క భార్యకి ఆమేన్ చెప్పొచ్చా హల్లెలూయా ఓ పాత్రి బందలో ఎస్తేరికి పరిచర్య చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు గ్లోరీ హల్లెలూయా ఆ అబ్రహాం యొక్క కాలములో ఏమే ఉన్నాడు అక్కడ ఎలియాజరు ఉన్నారు అక్కడ ఓ కానీ నిజంగా ఆ ఒంటి మీద ముందు కూర్చున్నది ఎవరు ఇస్సాకి కావలసింది ఎలియాజరు కాదు అక్కడ ఎవరు కావాలి చెప్పండి చెప్పాలి ఎవరు చేసుకుంటాడు ఎలియాజరునా ఈ పిచ్చనాయాలి అర్థం కాదు ఇలాకే మీకు నేను పెడతాను ఒకసారి ఏమనుకుంటున్నాను జయాన్ని కంచల గారిని జబ్బిడి జిమ్ కొట్టాలంట మామూలు కొట్టుడు కాదు గుర్రాన్ని కలుపుతో చల్ అంటే సరిపోద్ది మీరు గుర్రాలా ఆమె గుర్రం మోకరుస్తుంది కంచల గారికి నో ప్రేయర్ అంటది అది వర్తమానం నో ప్రేయర్ అన్నారంటే ఎవడన్నా వాడు ఎవడు అచ్చం గాడిదికి పుట్టినోడేవాడు ఓ దేవుడు క్షమించుడు కాక అనగా కంచల గారిదేవాడు కానీ మనం ప్రార్థిద్దాం ఓ ఎలియాజరు ఇస్సాకు ఎవరు కావాలి చెప్పాలి ఎవరు ఎలియాజరు కావాలా కళ్ళు మూసుకుపోయి పిచ్చెక్కి ఏం చేస్తారో ప్రజలకి ఎందుకంటే ఎన్నికలు లేని వారు అలాగే మాట్లాడతారు ఏమంటారంటే బ్రహ్మే క్రీస్తు ఎలియాజరే ఓ ఎలియాజరునే ఎలియాజరునే ఆ ఇస్సాకు పెళ్ళి చేసుకోబోతున్నాడని ఏమందాలకి దయ్యం పట్టి మెంటలు వచ్చి ఆమె చెప్తారా ఇస్సాకు కావలసింది ఎవరంటే రిబుక్కా ఈ రోజు కూడా మన ఇస్సాకు ఆయనే రాజులకు రాజు ప్రభులకు ప్రభువు ఆమె బ్రహ్మ గారు అంటున్నాడు ముద్రలో ఇప్పుడు నేను మిమ్మల్ని సంగమని పిలవను ఇప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి కుమార్తెని పిలుస్తున్నా క్రీస్తు యొక్క భార్య అని మరి పెళ్లి చేసుకున్నాడు ఉండాలి అక్కడ ఇప్పుడు సహజ సంబంధం మ్యారేజ్ లో ఆకారం అంటాడు అయ్యగారు రిజిస్టర్ వారిద్దరు నిలబెట్టి ఇప్పుడు నేను ఇద్దరిని భార్యాభర్తలని పిలుస్తున్నా అందరు ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు ఏమైపోయారు వాళ్ళు మధ్యవర్తి ఏమన్నాడు భార్య భర్తగా నేను ప్రకటిస్తున్నా ఆ దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు అక్కడ మ్యారేజ్ రిజిస్టర్ వారికి మ్యారేజ్ చేస్తాడు నేనన్నాను ఆ ముద్దులు ప్రకటించేటప్పుడు అక్కడ ఒక రిజిస్టర్ ఉన్నాడు అక్కడ ఆయన అంటున్నాడు ఇప్పుడు నేను మిమ్మల్ని సంఘం అని పిలవను నేను మిమ్మల్ని యేసుక్రీస్తు యొక్క భార్య అని పిలుస్తున్నా మరి సంఘం యేసుక్రీస్తు భార్య అయితే భర్తగా యేసుక్రీస్తు ఏడి అక్కడే ఉన్నారు వాక్యం చదవబడింది అక్కడ ముద్దలు పగలగొట్టబడ్డాయి ముద్దలు తెరుస్తాక ఆయన దిగి వచ్చాడు తన ప్రేయస్సుకి తన ప్రేమ లేఖను ఓ అనుగ్రహిస్తానికి ఆయన దిగి వచ్చి ఏడవ దూతలో ఉండి మాట్లాడుతున్నాడు హల్లెలూయా అక్కడ రిజిస్టర్ గా ఏడవ దూత ఉండి ఏం చేస్తాడు ఎంతమంది గ్రహిస్తున్నారు ఆ బలిష్ఠుడైన మహా ఆ గొప్ప మొదటి దూత ఓ ఆ దినాన పెళ్లి కుమార్తెను క్రీస్తుకి ప్రదానము చేసిండు ఎంతమంది అర్థమైంది అర్థమైతామే చెప్పండి కష్టంగా ఉందా నిలబెట్టానా పర్లేదు ఏం పర్లేదు కొద్ది కాళ్ళు అది ఇప్పుడు తొలుగుతాయి ఆమెన్ ఆమెన్ ఈ కాల్ జాడించుకోని పర్లేదు దేవునికి స్తోత్రం మొదటి మహా గొప్ప దూత ఓ ఆ దినాన పెళ్లి కుమార్తెను క్రీస్తుకి ప్రదానము చేశాడు అయితే ప్రధానము చేయబడింది ఆ దినాన్న ఆ కాలంలో కానీ కాలము సమీపించింది ఇప్పుడు వివాహము చేసుకోవాలనుకున్నాడు అందుకే ఏడవ దూత ఎవరైతే మొదటి కాలంలో ప్రధానము చేసుకున్నాడో ఆ క్రీస్తుకి ఏడవ దూత ఏమి చేశాడు ఓ వివాహము జరిగించాడు ఓ పెళ్లి కుమార్తె అదృశ్య రూపములో ఓ వాక్యమైన క్రీస్తుని వివాహము చేసుకుంది ఇది దృశ్య రూపము బాహ్య రూపము కాదు ఇది అదృశ్య రూపము హల్లెలూయా దేవునికి స్తోత్రం అందుకే మీ యొక్క గర్భంలో ఏమందంటే వాక్యమనే ఈ వర్తమానం అనే బీజము అది మీ హృదయంలో ఉంది అది మీ అంతరంగంలో ఉంది అందుకే ఆయన మీలో ఉన్న క్రీస్తు హల్లెలూయా